ఆగ్నేయ బంగాళాఖంలో ఉపరితల ఆవర్తనం వల్ల లో ప్రెజర్ అయితే ఫామ్ అయింది అయితే దీనికి సంబంధించి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ కేంద్రం మనకి సూచిస్తున్నారు అయితే మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద మేడం మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ వాతావరణం ఏంటి ఎలా ఉండబోతుంది ఇది ప్రస్తుతం అల్పపీడనంగా ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని కొని ఉన్న అండమాన్ సముద్రం పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది ఈరోజు మరింత ఈరోజు సాయంత్రానికి మరింత బలపడుతూ సిక్స్టీన్త్ మార్నింగ్ ఫిఫ్టీన్త్ మార్నింగ్కే మన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే విండ్ స్పీడ్ అక్కడక్కడ పెరిగింది అన్ని చోట్ల కూడాను సో మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ రెండు రోజులు కూడాను అంటే ఈరోజు అలాగే రేపు కూడాను సౌత్ వెస్ట్ బేలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది ఈ ఆవర్తనం నుంచి ఈ యొక్క సైక్లోనిక్ సర్కులేషన్ అంటే ఈ లో ప్రెషర్లోకి ఒక ట్రఫ్ కూడా నడుస్తుంది దీని ప్రభావంతో ఈరోజు సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలిక నుంచి మోస ఉంటూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది నెల్లూరులో ఇప్పటికే వర్షాలు అక్కడక్కడ నమోదవుతూ ఉన్నాయి రేపు కూడాను ఈ యొక్క వర్షపాతము మొత్తం కోస ఆంధ్రాలో ఉండే అవకాశం ఉంది తేలికపాటి వర్షాలు అక్కడక్కడ పడుతూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది ఇది ఎక్కువగా నెల్లూరు చిత్తూరులో ఉండే అవకాశం ఉంది అంటే రేపటికి మరలా అంటే అకార్డింగ్ టు మూమెంట్ని బట్టి ఇవి ఉన్నాయి ఉంటాయి స్పీడ్ కూడా పెరుగుతుంది ప్రస్తుతానికైతే అంటే మనకి ఇంకా హెచ్చరికలు జారీ చేసేంత రాలేదు బట్ నైట్ అయ్యేటప్పటికి కూడాను టెంపర్ ఇక విండ్స్ పెరుగుతున్నాయి కనుక సో విండ్ పెరిగేదాన్ని బట్టి మనము వార్నింగ్స్ కూడా ఇస్తుంటాము సో ఇదండి పరిస్థితి మేడం అవకాశం అవకాశం మారే ఎస్ ఇది మారే అవకాశం ఉంది అవకాశం ఏ ఇప్పుడు పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించే అవకాశం ఉంది ఇప్పటికే పశ్చిమ దిశగా ప్రయాణించింది మేడం ఇప్పుడు ఈ వాతావరణం పరిస్థితిని బట్టి మత్స్యకారులకు ఏమన్నా చెప్తారా మేడం ఎస్ రేపటి నుంచి కూడాను మత్స్యకారులకు ఎలాగోండా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ వెళ్ళరాదని హెచ్చరికలు ఆల్రెడీ జారీ చేస్తున్నాం అంటే మనం ఫైవ్ డేస్ ఇన్ అడ్వాన్స్గా ఇస్తాం కనుక సో అందులో ఇది కవర్ అవుతుంది రేపటిది అలాగే ఎల్లుండికి కూడాను వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది మేడం ఓవరాల్గా అల్పపీడనం ఏర్పడడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మేడం ఇప్పుడు రాష్ట్రంలో ఓవరాల్గా రాష్ట్రంలో కాదు అది బేలో అన్ని అనుకూలంగా ఉన్నాయి అందుచేతనే ఇది ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ అవ్వడానికి తీవ్రత పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం అయితే వాయుగుండంగా ఇవ్వడం జరిగింది సో డ్యూ కోర్సులో దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది ఎటువైపు అనిస్తుంది అన్నది కూడా క్లియర్ పిక్చర్ వస్తుంది ఓవరాల్గా ఈ పరిస్థితులు బట్టి భారీ వర్షాలు అయితే ఉంటాయి కానీ అతి భారీ వర్షాలు అయితే ఉండే పరిస్థితి పరిస్థితులు మేడం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి అయితే భారీ వర్షం ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది డిపెండ్ అపాన్ ఇప్పుడు టువర్డ్స్ మన కోస్ట్ వైపు వచ్చినంతసేపు కూడా దాని ఉధృతి మనకు కనబడుతుంది వన్స్ దాని ఇక్కడ దిశ మార్చుకున్నట్లయితే కనుక అందువల్లనే దాని యొక్క డైరెక్షన్ బట్టే మనకి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది అంచనా వేయడం జరుగుతుంది